ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర ట్రెడిషనల్ ప్రసాదం రెసిపీ పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఇలా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు చక్కగా నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా ఒక కళాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇలా ఎండు కొబ్బరి అలాగే జీడిపప్పు కిస్మిస్ వేసుకొని మనం దోరగా వేయించుకోవాలి. మీరు డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు అలా కూడా వేసుకోవచ్చు. ఇది చక్కగా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మరలా ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్య పిండికి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ ఐటమ్కి సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులోకి 1 కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది తడి పిండి కావాలి. బియ్య పిండి వేసి మనము చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని తర్వాత 2 మినిట్స్ చల్లారనివ్వాలి. మనకి చల్లారిపోయిన తర్వాత మరోసారి ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్మూత్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం బియ్య పిండి తీసుకొని నేను చూపించిన విధంగా చూడండి, మనకి పిండి అనేది ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు బియ్య పిండి పొడి పిండి చేతికి ఇలా అప్లై చేసుకొని మనము ఇలా ఈ కంటెన్సీలో ఇలా రౌండ్ బాల్ ఒకటి తీసుకోవాలి. తర్వాత పాల తాలికలు ఇట్లా చేతిలో పెట్టేసుకొని మనం చేతితో ఇలా రోల్ చేసుకున్నట్లయితే మనకి తాలికలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా సన్నగా పొడుగ్గా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి పాల తాలికలు అనేవి చక్కగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవాలి. నేను పాల తాలికలు అనేవి ఇలా తాలికలుగా ఇలా ఉండ్రాలుగా నేను చేసుకున్నాను. వినాయక చవితి స్పెషల్ ఉండ్రాలు కదా, నేను అందుకని చెప్పేసి ఉండ్రాలు ఈ విధంగా తాలికలు ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన పొడి పిండి కూడా ఇలా చల్లించుకొని మనము తాలికలకి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ప్యాన్ పెట్టేసుకో, స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత మనము 1 అవర్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇలా వేసుకొని మనము పప్పు ఉడికించుకోవాలి. మనము పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు ఈజీగా ఉడికిపోతుంది. చూడండి, వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, మనకి పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది. మనకి పప్పు అనేది స్మాష్ అవ్వకూడదండి, ఇలా గెరెట్తో ఇలా తుంపితే తునిగిపోతే సరిపోతుంది. ఇలా పప్పు ఉడికిన తర్వాత నేను 1/2 లీటరు పచ్చిపాలు యాడ్ చేసుకుంటున్నాను. మీరు సగం నీళ్ళు సగం పాలు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలు అనేది మనకి పొంగు రావాలి. ఇలా మనకి పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాల తాలికలు అలాగే ఉండ్రాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని
లిడ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషస్ పాటు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో పెట్టేసుకోవాలి. చూడండి మనకి చక్కగా ఉడికితున్నాయి కదా. బెల్లం ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అందులోకి ఒక 1/2 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం అలాగే షుగర్ యాడ్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందని నేను 2 యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసి మనం చక్కగా మిక్స్ చేయాలి. బెల్లం పంచదార మెల్ట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి మనకి చక్కగా మెల్ట్ అయిపోయింది కదా. మనకి ఈ విధంగా పైన మీగడ కట్టకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఇలాచి పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చూడండి మనకి చక్కగా దగ్గర పడింది కదా పాలతాలకుల పాయసం అనేది. ఈ విధంగా మనకి దగ్గర పడింది కదా. ఈ విధంగా 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకి పాలతాలికలు అనేవి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇలా వేసి చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. మనకి ఈ విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఎందుకంటే చల్లగా అయిపోతే మనకి గట్టి పడుతుంది కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి మనకి పాలతాలికలు అనేవి చాలా ఈజీగా చాలా క్విక్గా తయారైపోయింది కదా పాలతాలికల పాయసం అనేది. ఇది చాలామంది మూగుడులు అలా పెట్టేసి చేస్తారు. చాలా కష్టంగా చేయాలి అది. ఇలా అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.